ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? ఈరోజు మన వాక్య ధ్యానంలో భాగంగా 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది, నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తల యొక్క మ్రాను అచ్చట నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందామని అతనితో మనవి చేయగా అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరమిచ్చను. ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు, నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయాను. వారు యోర్దానికి వచ్చి మ్రాను నరుగుచుండిరి. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీళ్లలో పడిపోగా వాడు, అయ్యో నా ఇలినవాడా, అది ఎరువు తెచ్చినదని మొరపెట్టిను గనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడిదని అడిగాను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేగా గొడ్డలి తేలెను. హల్లెలూయా. ఈ యొక్క వాక్య లేఖన భాగనాన్ని బట్టి మనకు అర్థమైన విషయం ఏంటంటే, ఎలీషా దగ్గరికి శిష్యులు వచ్చారు. వచ్చి ఇక్కడున్న స్థలము బాగా ఇరుకైపోయింది కాబట్టి అడవికి వెళ్ళి కొన్ని చెట్లను నరికి వాటి మ్రానులు తెచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్థలము, ఇక్కడున్న ఇల్లు ఇరుకైపోయినాయి కాబట్టి ఇంకా కొంచెం పెద్దగా ఇల్లుని కట్టుకోవడానికి అడవికి వెళ్తున్నావు, నువ్వు కూడా రా అన్నప్పుడు ఆయన వచ్చినట్టు, ఆయన వెళ్ళిన తర్వాత చెట్లు నరుగుతూ ఉండగా గొడ్డలి ఊడి ఆ యొక్క పై పిడి ఊడి నీళ్ళలో పడిపోయినట్టు, అక్కడ దూలము నరికినప్పుడు గొడ్డలి ఊడి నీళ్ళలో పడిపోగా ఆయన ఒక చెట్టు అక్కడ వేసినట్టు అది తేలినట్టు. ఇక్కడ సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన కొన్ని మాటలు ఏమిటంటే, ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది. శిష్యులు వచ్చారు గురువుగారి దగ్గరికి వచ్చారు. వచ్చేమంటున్నారు, ఈ స్థలము ఇరుకుగా ఉన్నది అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇరుకుగా ఉంది కాబట్టి వేరొక ప్రత్యామ్నాయం చేద్దామని, ఎలా చేయాలో, ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో అన్న విషయాలను గురువుగారికి వివరిస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే, ఇక్కడ ఇరుకుగా ఉన్నది అంటున్నారు. అక్కడ స్థలం ఏంటంటే ఇరుకుగా ఉన్నది. అయితే ఇప్పుడు మన సమాజంలో మనం ఉంటున్న పరిస్థితుల్లో, మన కుటుంబాల్లో కూడా, మన హృదయాల్లో కూడా ఇరుకైపోయినటువంటి సందర్భాలు. మరి పూర్వకాలము మా చిన్నతనంలో ఒక్కింట్లోనే ఉమ్మడి కుటుంబంగా ఉండేవాళ్ళు, నానమ్మ తాతయ్య కొడుకు కోడలు పిల్లలు అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు, మంచిగా జీవనాన్ని కొనసాగించేవాళ్ళు. రాను ఏమైపోతుందంటే ఇరుకైపోతుంది, ఇల్లు కాదు ఇరుకైపోతుంది, వాళ్ళ హృదయాలు ఇరుకైపోతుంది. ఇరుకైపోయి ఒకరికి ఒకరికి పడనటువంటి సందర్భం, ఒకరితో ఒకరికి పొత్తు కుదరట్లేదు, ఒకరితో ఒకళ్ళు సర్దుకుని జీవించట్లేదు, ఒకరితో ఒకళ్ళు కలిసిమెలిసి ఉండట్లేదు. అలా ఉండక ఎవరికి వాళ్ళు ఏంటంటే, మేము విడిగా ఉండాలి, మేము విడిగా ఉండాలి, మేము విడిగా ఉండాలని వాళ్ళు ఈ ఇల్లును వదిలి వేరే ఇల్లు, ఈ గది మీది ఈ గది మీది, ఆ వాటా మీది ఈ వాటా మాది, లేకపోతే ఈ ఇక్కడ మీరుండండి వేరే చోట మేముంటాము అన్నటువంటి పరిస్థితి. అయితే అక్కడ ఇరుకైపోయింది ఇల్లు కాదు, ఇరుకైపోయిన గదులు కాదు, కానీ హృదయము విశాలత తగ్గిపోయింది, హృదయంలో ఇరుకొచ్చేసింది. కాబట్టి కలిసి ఉండటానికి ఇష్టపడినటువంటి పరిస్థితులు, కలిసి ఉండటానికి ఇష్టపడినటువంటి సందర్భాలు, కలిసి ఉండటానికి ఏమాత్రము కూడా కొంచెం కూడా పాజిటివ్గా ఆలోచించినటువంటి విషయాల్లో మనం ఈరోజు జీవిస్తూ ఉన్నాం. ఒకరోజు మా చుట్టాల్లో ఒక ఆయన వాళ్ళ యొక్క కొడుకు యొక్క పెళ్లి సంబంధం గురించి మాట్లాడటానికి ఒక చోటకి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆ యొక్క ఎవరినైతే చేసుకుందాం కోడలుగా అనుకుంటున్నాడు ఆమెతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈయనేమన్నారంటే, అమ్మ మీ అమ్మ నాన్న ఎక్కడుంటారు? పలానా చోట ఉంటారు.
నువ్వెక్కడ జాబ్ చేస్తున్నావు, పలానా చోట చేస్తున్నా. అయితే మీ అమ్మ నాన్న పద్దాక నీ దగ్గరికి వస్తారా, తర్వాత నీతోనే ఉంటారా అంటే ఏ యొక్క కోణంలో ఈయన మాట్లాడుతూ ఉన్నాడంటే, నీకు పెళ్ళయింది కాబట్టి మీ అమ్మ నాన్న పద్దాక నీ దగ్గరికి రాకూడదు అనేటటువంటి కోణంలో మాట్లాడుకుంటా వస్తున్నాడు. ఆమె అర్థం చేసుకుని మౌనంగా ఉండి తర్వాత ఈయనకి ఫోన్ చేసి, ఎవరైతే ప్రశ్నలు వేసి నీ తల్లిదండ్రులు ఇక పెళ్ళైతే నీ దగ్గరికి రాకూడదు అనేటటువంటి కోణంలో ఆలోచించి మాట్లాడినటువంటి ఈయనకి ఫోన్ చేసి ఆమె ఏం చెప్తా ఉందంటే, మీరు కూడా ఎప్పుడూ మీ అబ్బాయి దగ్గరికి రాము అని చెప్పండి, అప్పుడు నాతో మాట్లాడండి అంది. హల్లెలూయా. అంటే పెళ్ళి చేసి పంపిస్తే ఇహ వెళ్ళేటటువంటి హక్కు కూడా లేదండి. వెళ్ళి ఒకవేళ బాగోలేదని ఒక 4 రోజులు అక్కడ ఉండి కొంచెం సేద తీరడానికి కూడా అవకాశం లేదండి. వాళ్ళ ఆస్తులు ఏమైనా వీళ్ళు తీసేసుకుంటారా, వాళ్ళ ఆర్థిక విధానం ఏమైనా వీళ్ళు తీసేసుకుంటారా, వాళ్ళ ఇంట్లో ఏమన్నా బంగారము నగలు అన్నీ వీళ్ళు ఏమైనా తీసుకుంటారండి? కూతురుగా పెళ్లి చేసి పంపించినందుకు వాళ్ళు ఏం కోరుకుంటారు? వాళ్ళ జీవితం మంచిగా ఉండాలండి. వెళ్ళినప్పుడు ఏం కొనుక్కుంటా, ఏమి వాళ్ళు ఆశిస్తారు? మనులా మాణిక్యలా, మంచిగా ఒక పలకరింపు, మంచిగా మాట్లాడేటటువంటి మాటలు, మంచిగా ఒక 2-3 రోజులు ఆతిథ్యం, అంతకుమించి ఏం కోరుకోరు కదండి. నా కూతురు నన్ను బాగా చూసుకుంది, నా అల్లుడు బాగా నాతో మాట్లాడారు, మాకు ఈ ఇబ్బంది వచ్చినప్పుడు అల్లుడే కొడుకై మమ్మల్ని పలానా చోటకి తీసుకెళ్ళాడు, పలానా వైద్యం చేయించాడు అని చెప్పుకుని మురిసిపోయేటటువంటి అత్తమామలు ఉన్నారండి. అయితే ఇప్పుడు అలా రాకూడదంట. నీకు నీ తల్లిదండ్రి ఎంత ముఖ్యమో తనకి కూడా తన తల్లిదండ్రి అంతే ముఖ్యం కదా. రావటానికే వీల్లేదు, ఉండటానికే వీల్లేదు, మాట్లాడటానికే వీల్లేదని ఆంక్షలు పెట్టేటటువంటి అల్లుళ్ళు కూడా ఉన్నారు, ఆంక్షలు పెట్టేటటువంటి అత్తమామలు ఉన్నారు, ఆంక్షలు పెట్టేటటువంటి ఆడపడుచులు కూడా ఉన్నారండి. కూతురు తల్లికి బాగోలేదని ఒక డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్ కొని ఇచ్చిందని భార్యని పట్టుకుని ఇష్టానుసారంగా ఒక వ్యక్తి తిట్టినటువంటి ఒక కుటుంబం నాకు తెలుసండి. అంటే ఆ డబ్బులు కూడా ఎవరికి, తల్లే ఇచ్చింది, అమ్మ నీకు ఏమైనా ఖర్చులుగా ఉంటాయి ఉంచుకోమ్మా అని చెప్పి తల్లి ఇచ్చిన డబ్బులకు. ఆ విషయం ఈయనకి తెలిసి ఇల్లంతా గొడవ, ఒకటే తిట్లు, ఆడ తల్లిదండ్రుల తిట్లు, ఈవెన తిట్లు, ఇల్లంతా కూడా అంత పెద్ద రణరంగం అయిపోయింది. అంటే తల్లికి బాగోకపోతే ఒక ఫ్రూట్స్ ప్యాకెట్ కొని ఇచ్చేంత స్వేచ్ఛ కూడా లేదా? నీకు సమస్తం జరిగించాలి కదా. వివాహం అయితే నీకు కావలసినవి కొనియాలి, నీకు బట్టలు పెట్టాలి, నీకు పండక్కి పిలవాలి, నీకు అన్నీ తయారు చేసి ఇవ్వాలి, నువ్వు వస్తే మంచిగా చూడాలి, మళ్ళీ రకరకాల కూరలు అవి ఇవి అన్నీ చేయాలి. ఇప్పుడు వాళ్ళకి ఏమైపోయిందంటే ఇరుకు అయిపోయింది, హృదయము ఇరుకుతనం వచ్చేసింది. వాళ్ళ అమ్మ ఉన్న ఇల్లు ఇరుకుగా అనిపించదు, వాళ్ళ నాన్న ఉన్న ఇల్లు ఇరుకుగా అనిపించదు, వాళ్ళ అన్నయ్య ఉన్న ఇరుకుగా అనిపించదు. ఇంకా మీకు చెప్పాలంటే వాళ్ళ అన్నయ్య పిల్లలు, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ బంధువులు ఎవరు వచ్చినా ఇల్లు ఇరుకుగా అనిపించదు. కానీ ఎప్పుడైతే భార్య తరపు వాళ్ళు ఎవరైతే ఎప్పుడైతే వస్తారో, వాళ్ళ అమ్మ వచ్చినా, నాన్న వచ్చినా, వాళ్ళ తమ్ముడు వచ్చినా, అన్న వచ్చినా, ఈయన చికాకు మొదలైపోతూ ఉంటుంది, ఊరికూరికే కూడా కోపం వచ్చేస్తూ ఉంటుంది. అంటే డైరెక్ట్గా చెప్పకోకుండా ఊరికూరికే చికాకు పడిపోవటం, ఊరికూరికే తిట్టడం, ఏంటంటే ఇవన్నీ సంకేతాలు, నాకు ఇష్టం లేదు మీరు ఉండటం, నాకు ఇష్టం లేదు మీరు రావటం, నాకు ఇష్టం లేదు అని. వాళ్ళు ఏమైనా పట్టుకొచ్చి తీసుకొస్తారు కదా, అవి అయితే మాత్రం కావాలి కంపల్సరీగా, వచ్చి ఇచ్చి వెళ్ళిపోవాలి అంతే. అంతేగాని వాళ్ళు ఉండటానికి 4 రోజులు ప్రశాంతంగా కూతురు దగ్గర ఉండి జీవించటానికి, వాళ్ళ మంచి చెడు చెప్పుకుంటా మాత్రము అక్కర్లేదు. అదేవిధంగా కొంతమంది భార్యలు కూడా ఉన్నారు, వీళ్ళ వైపు వాళ్ళు ఎంతమంది వచ్చినా ఓకే, వీళ్ళ వైపు వాళ్ళు ఎంతమంది ఎన్ని రోజులు ఉన్నా పర్వాలేదు, ఇటువైపు వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం వెంటనే అమ్మగారికి ఏమైపోద్దంటే
నడునొప్పి వచ్చేస్తుంది, వెంటనే అమ్మగారికి తలనొప్పి వచ్చేస్తుంది, వెంటనే అమ్మగారికి నీరసం వచ్చేస్తుంది, మంచం ఎక్కేస్తుంది. యహ ఏంటమ్మా ఏంటి పడుకున్నామంటే బాగాలేదండి, నాకు నీరసంగా ఉంది. ఏంటమ్మా పడుకున్నామంటే ఏంటో బాగా తలనొప్పి వచ్చేసిందండి, నన్ను లేవలేని పరిస్థితి. ఇటువైపు వచ్చిన వాళ్ళే వంట వండుకోవాలి, ఇటువైపు వచ్చిన వాళ్ళే అన్ని పనులు చేసుకోవాలి. ఎప్పటి వరకు తగ్గు ఈ యొక్క రోగం, ఎప్పటి వరకు తగ్గదు ఈ జబ్బు అంటే కనుక వాళ్ళు వెళ్ళేంత వరకు తగ్గదు. వాళ్ళు వెళ్ళిపోగానే చిటిక్కులు మంచం దిగేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఏంటి బాధ చెప్పకనే చెప్తున్నట్టు, డైరెక్ట్గా చెప్పలేరు కదా, మీ వాళ్ళు వచ్చారు నాకు ఇష్టం లేదు, మీ వాళ్ళు రావద్దు అని చెప్పు, ఇలాంటివన్నీ డైరెక్ట్గా చెప్తాం ఇష్టం లేక. ఏ వచ్చిన కాడి నుంచి భర్త మీద సనుగుడు గొనుగుడు మొదలెడుతుంది, మీ వాళ్ళు ఆ టైంలో నన్ను అలా అన్నారు, ఇలా చేశారు, నాకు అతి తక్కువ చేశారు, అలానే వస్తువు మీ కొంటానన్నారు కొనలేదు అని చెప్పి గొడవలు పెట్టుకొని తగాద పెట్టేసుకొని ఇంటిని పెద్ద రణరంగంగా మార్చేసి అలిగేసి మంచవెక్కేసి ఇలా రకరకాలుగా మొదలుపెట్టేస్తారు. మనసులో ఇరుకుతనం వచ్చేసి ఇష్టం లేదు ఇంకా. నా ప్రియ సహోదర సహోదరి, నీవు ఆత్మీయ కుమారుడు కుమార్తెవైతే గనక నీవు ఎవరొచ్చినా, నీ భర్త తరపు వచ్చినా నీ తరపు వచ్చినా ఒకేలాగా చూడు. నా ప్రియ కుమారుడా, నీ తరపు వచ్చినా నీ భార్య తరపు వచ్చినా ఒకేలాగా చూడు. తారతమ్యాలు వద్దు, ఇద్దరూ కూడా ఒకరినొకరు గౌరవించుకుంటూ మీ వాళ్ళని గౌరవిస్తూ ఇలా ఉండాలి, కోడలంటే ఇలాగ ఉండాలమ్మా, మేము ఎలా వచ్చినా ఎలా వచ్చినా మమ్మల్ని మంచిగా చూసుకుంటుంది, మంచిగా మాట్లాడుద్ది, మంచిగా ఉంటుంది అనేటటువంటి పేరుని సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. నీవు కూడా అల్లుడంటే ఇలాగ ఉండాలమ్మా, మంచిగా మమ్మల్ని పట్టించుకుంటాడు, మా మంచి చెడులు అడుగుతూ ఉంటాడు, మాకేమైనా అవసరమైనా సరే మా బాగోగులు చూసుకుంటాడు అనేటటువంటి సాక్ష్యాన్ని నీవు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ శిష్యులు ఏమని చెప్తా ఉన్నారంటే, మాకు స్థలం ఇరుకుగా ఉన్నది కాబట్టి నీ సెలవైతే మేము యోర్ధాను నదికి పోయి తల యొక్క మ్రాను అచ్చటి నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందాము. నీవు పర్మిషన్ ఇస్తే, నువ్వు వెళ్ళమంటే కనుక మేము వెళ్తాం. వెళ్ళి ఆ యొక్క చెట్లన్నీ నరుక్కొని దూలాలన్నీ తెచ్చుకొని ఒక ఇల్లుని పెద్దగా ఏర్పాటు చేసుకుంటాం, నువ్వు పర్మిషన్ ఇస్తే కనుక మేము వెళ్తాము అని ఆయన చెప్తా ఉన్నారు, శిష్యులు చెప్తా ఉన్నారు. ఎవరిని అడుగుతా ఉన్నారు అసలు? యాక్చువల్గా శిష్యులు అడగాల్సిన అవసరం ఏముంది చెప్పండి? వెళ్ళిపోయి చెట్లు నరకటానికే కదా, మంచి పనికే కదా, వాళ్ళు చేస్తున్న చెడే పని ఏం కాదు కదా. వెళ్ళిపోయి ఒక చెట్టు నరకటానికి కూడా గురువు గారు పర్మిషన్ ఎందుకు అంటే కనుక అక్కడ ఒక విధేయత మనకు కనబడతా ఉంది. ఈనాడు ఈ విధేయత చాలా తక్కువైపోయింది. ఎక్కడికమ్మా బయటికి వెళ్తున్నావు అంటే నేను మా అమ్మ నాన్నకే చెప్పలేదు, నీకు చెప్పాల్సిన అవసరం ఏంటి? నేను ఎక్కడికైనా వెళ్తాను, ఏమైనా కొనుక్కుంటాను, ఎప్పటికైనా వస్తాను, నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అనేటటువంటి చెల్లెమ్మలు ఉన్నారు. అండి ఎక్కడికి వెళ్తున్నారండి మీరు? మీరు ఎప్పుడు వచ్చేసరికి పొద్దుపోతా ఉంది, అంత రాత్రిపూట్లు మంచిది కాదంటే ఏ నీకు చెప్పేదేంటి? మా అమ్మ నాన్నకి నేను చెప్పను, నీకు చెప్పేదేంటి? అండి మరి మీరు వచ్చే వరకు చాలా టైం అయిపోతుంది, రాత్రిపూట ఎప్పుడుకో భోజనం చేస్తున్నాము అని అంటే తినేసేయి, నిన్ను ఎవరు వెయిట్ చేయమన్నారు నా కోసం, తినేసి పడుకో అని చెప్పేటటువంటి తమ్ముళ్ళు కూడా ఉన్నారు. ఏంటి నాన్న నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఇప్పుడు స్కూల్ టైం ఎంత అయింది, ఇప్పుడు ఎందుకు వచ్చావంటే నీకు తెలియదులే మమ్మీ, ట్యూషన్ ఉన్నాయి, ఎక్స్ట్రా క్లాసులు ఉంటాయి, నీ ఎక్కడికి వెళ్తావు, వస్తున్నానుగా ఇంటికి, ఎక్కడికో పారిపోలేదుగా. ఏంటమ్మా నువ్వేంటి కాలేజీ కానీ వెళ్తున్నావు, ఇప్పుడు ఈ టైం ఎంత అయింది, ఇప్పుడు ఎందుకు వస్తున్నావు, ఏంటి అని అడుగుతూ ఉంటే ఏ నా మీద నీకు అంత అనుమానమా, అన్నీ చెప్పాలా నీకు, నేను అలాంటి దాన్ని కాదులే. అలాని కాదమ్మా, లోకం బాగాలేదమ్మా, పరిస్థితులు బాగాలేదమ్మా, ఏ మనిషి నమ్మదగిన వాడు కాదమ్మా, నువ్వు అట్లా పద్ధతి కాదమ్మా అంటే అందుకే నేను నానమ్మ ఎప్పుడు తిడతా ఉంటుంది నువ్వు ఇలాంటి దానివి కాబట్టి, అదంటావు ఇదంటావు, అలా చేయాలి ఇలా చేయాలంటావు, నీతో తలనొప్పి అయింది, నీలాంటి దానికి కూతురుగా వచ్చాను ఛీ అని చెప్పి తల్లిని ఏ మాట పడితే ఆ మాట మాట్లాడి తల్లిని తృణీకారంగా మాట్లాడేటువంటి బిడ్డలు కూడా ఉన్నారు. వాక్యం సెలవిస్తూ ఉంది, నీ తల్లిని తండ్రిని సన్మానించమన్నారు. సన్మానించడం అంటే నువ్వేం పెద్ద పెద్ద కుర్చీలు తెచ్చి పెద్ద పెద్ద దండలు తెచ్చి శాలువాలు కప్పక్కర్లా, కనీసం వాళ్ళ మాటకి మంచిగా సమాధానం ఇవ్వటం నేర్చుకో,
పలానా చోటకు వెళ్తున్నాను అని ముందే చెప్పాలి. నువ్వు చెప్పాల్సిన బాధ్యత నీకుంది, నేను పలానా చోటకి వెళ్తాను, పలానా అప్పుడు వస్తాను, పలానా ప్లేస్కి వెళ్తున్నాను, పలానా టైంకి వస్తాను, నేను పలానా చోట ఉన్నాను, పలానా చోట నేర్చుకుంటున్నాను, పలానా చోట చదువుకుంటున్నాను, మా మాస్టర్ గారు ఇలా, మా టీచర్ గారు ఇలా, నా ఉద్యోగంలో ఇలా, మా కొలీగ్స్ ఇలా, సమస్తము నువ్వు నీ తల్లికి చెప్పాలి, నువ్వు నీ తండ్రికి చెప్పాలి, అన్నీ విశదీకరించి చెప్పాలి. చెప్పాల్సిన బాధ్యత నీకు ఉంది. ఒక ఊరిలో ఒక యజమానుడు, ఒక విజయవాడలో కుటుంబం, భార్యాభర్త, ఒక కూతురు, ఒక కొడుకు. భర్త లెక్చరర్గా చేస్తాడు, చాలా మంచి జాబు, మంచిగా ఇల్లు, ఆర్థిక విధానం అంతా బాగుంది, సంపన్నంగా బాగుంది. ఆమె ఇంట్లో ఉంటుంది, పిల్లలు చదువుకుంటా ఉన్నారు. ఏ రోజు కూడా భర్త సంపాదన ఎంతో ఇంక తెలియదు. ఎప్పుడు వస్తాడో తెలియదు. భర్త వెళ్తున్నాడు, వస్తున్నాడు, సమస్తం తెచ్చి పెడతా ఉన్నాడు ఇంట్లో. ఇంకా మీకు చెప్పాలంటే వాళ్ళు ఎంత రిచ్ అంటే చెప్తాను నేనండి. ఒక మాటలు అర్థం కావాలంటే వాళ్ళ పాపం ఉందని చెప్పాను కానీ ఆ పాపకి నడివడ్డానంతో సహా బంగారపు వస్తువులు ఉన్నాయంటే చూడండి, అంతగా వాళ్ళని దేవుడు ఆశీర్వదించాడు. అంత ఉన్నత కుటుంబం. ఈమె ఏ రోజు కూడా బ్యాంక్ బ్యాలెన్స్లు ఎంత, బ్యాంక్ అకౌంట్లు ఎక్కడెక్కడున్నాయి, ఈయన సంపాదన ఏంటి, ఆస్తిపాస్తులు ఎక్కడున్నాయి, దానికి సంబంధించిన పత్రాలు ఎక్కడున్నాయి, ఎవరికేమన్నా అప్పు ఉన్నావా, అప్పుంటే ఎంత ఉన్నావు, ఎవరికి ఎంత ఇవ్వాలి, ఎంత ఈఎంఐలు ఉన్నాయి, ఎంత బ్యాంకు లోన్ ఉంది, ఎంత కట్టాలి, పరిస్థితి ఏంటి, మనకున్న ఇదేంటి, ఏ రోజు ఏమీ తెలుసుకోవాలి. తెస్తున్నాడు, ఆమె వండుతూ ఉంది, ఇంట్లో జరుగుతూ ఉంది, పిల్లలు మంచిగా చదివించుకుంటా ఉన్నారు, అంతా కొనసాగుతూ ఉంది. ఆయనకి ఒక గుట్కా వేసే అలవాటు ఒకటి ఉంది. ఆ వేసి 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 ఏమైందంటే నోటికి క్యాన్సర్ లాగా వచ్చింది, తర్వాత పెరాలసిస్ లాగా వచ్చింది. అంటే ఆయనకి మాట్లాడటానికి నోరు రావట్లా, ఏమైనా సైగ చేయడానికి చేతులు సహకరించినటువంటి పరిస్థితి. ఇప్పుడు మొదలైంది అసలు విషయం ఏంటంటే, ఈయన వెళ్తున్నాడు, తెస్తున్నాడు డబ్బులు, ఇంట్లో మంచిగా అసలు కోరిన తిండి తింటున్నారు, కోరిన ప్లేస్కి వెళ్తున్నారు, కోరిన బట్టలు కొనుక్కుంటున్నారు, కోరిన విధంగా జీవిస్తూ ఉన్నారు. ఈయన ఎప్పుడైతే ఈయన లెగలేని పరిస్థితి, మాట్లాడలేని పరిస్థితి వచ్చేసిందో అప్పుడు మొదలైంది. ఇప్పుడు ఆమె ఏమి చేయలేని పరిస్థితి. అందరూ వీళ్ళ అక్క చెల్లెలు అడుగుతున్నారు, అక్క ఏంటి పరిస్థితి, ఏంటక్క మరి మీకు ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు దాకా బావగారు సంపాదించినవి అంతా ఏంటక్క అంటే తెలియదు. పోనీ ఆయన అడుగుదామంటే ఆయన చెప్పలేని పరిస్థితి, ఆయనకు వివరించలేని పరిస్థితి అనమాట. ఆయన ఉండి ఉండి చనిపోయాడు పిల్లరా. ఆఖరికి వాళ్ళ పరిస్థితి ఎట్లా వచ్చేసిందంటే చెప్పమంటారా? ఏ పిల్లకైతే నడివడ్డానంతో సహా బంగారపు వస్తువులు ఉన్నాయని నేను చెప్పాను, అదే పిల్లలు బ్రెడ్ ప్యాకెట్ ఎంత ఉంటుందండి, అమౌంట్ ఒక 20 రూపాయలు ఉంటుంది కదా, ఆ బ్రెడ్ ప్యాకెట్ని కూడా వీళ్ళు వీళ్ళ పిన్ని వాళ్ళకి ఫోన్ చేసి అమ్మ ఏం తేనంటే ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకురా పిన్ని అని అడిగేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆ మాట విన్నప్పుడు నాకు చాలా బాధ వేసింది. ఎలాంటి రెస్టారెంట్లో తిరిగారు, ఎలాంటి తిండి తిన్నారు, ఎలాంటి చోట్లకి వెళ్ళారు, ఎలా బ్రతికారు. ఆ పాప ఫోన్ చేసి ఏం కావాలంటే ఆమె ఏమడిగిందండి, జీడిపప్పు ప్యాకెట్ అడగల, బాదం పప్పు ప్యాకెట్ ఏం అడగల, కేకులు అడగల, ఏమంటే ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకురమ్మని అడిగిందంటే వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఎలా వచ్చేసిందో ఒక్కసారి ఆలోచించండి. అంటే రొట్టె ముక్కలు అయినా తీసుకురా అన్న పరిస్థితి వచ్చేసింది చూసారా. కాబట్టి నా ప్రియ సహోదర సహోదరి, నీకు తెలియాలి నీ ఇంట్లో పరిస్థితి ఏంటో తెలియాలి, నీ భర్త పరిస్థితి ఏంటో తెలియాలి, నీ భార్య పరిస్థితి ఏంటో నీకు తెలవాలి, నీ పిల్లల పరిస్థితి ఏంటో నీకు తెలవాలి. ఒకరికొకరు గౌరవించుకోవాలి, ఒకరికొకళ్ళు చెప్పుకోవాలి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు ఎక్కడికి వస్తున్నావు, మీరేం చేస్తున్నారు, ఎటు వెళ్తున్నారు, అన్నీ కూడా మీరు ఒకరికొకళ్ళు వివరించుకోవాలి. ఇక్కడ శిష్యులు అడుగుతూ ఉన్నారు, ఎలామంటారా పలానా చోట ఇలా ఉందంట, తీసుకురమ్మంటారా, మనకి ఇక్కడ ఇరుకు అయిపోయింది కదా అంటే ఆయన ఏమన్నాడంటే వెల్లుడని ప్రత్యక్ష ఆయన వెళ్ళమన్నాడంట. అయితే ఒక్కడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా రావాలని ఒక్కడే అడిగాడు, ఒక్కడు అని ఉంది అక్కడ. శిష్యులు అడిగారు అనలేదు, ఒకడు అడిగాడు. అంటే ఆయన రావాలని ఒకడు కోరుకుంటా ఉంటే ఆయన వస్తానంటే మిగతా వాళ్ళు కూడా సంతోషించారు. నీ కుటుంబంలో ఒకళ్ళైనా కనీసము చురుకైన వ్యక్తులుగా అన్నా ఉండాలి, అందరూ డమ్మీస్లాగా ఉండకూడదు, అందరూ చురుకైన వ్యక్తుల్లా ఉండాలి. ఒకళ్ళైనా కనీసం బాధ్యత తీసుకుని ముందుకు ఆలోచించగలగాలి. నీ కుటుంబంలో ఎవరు పట్టించుకుంటలేదనుకో, నువ్వన్నా పట్టించుకో,
నీ కుటుంబంలో ఎవరు బాధ్యత లేరనుకో, నువ్వైనా కనీసం బాధ్యతగా ఉండు. నీ కుటుంబంలో ఎవరూ ప్రార్థన చేయట్లేదనుకో, నువ్వన్నా కనీసం అందరి గురించి ప్రార్థించేటటువంటి స్త్రీగా, అందరి గురించి ప్రార్థించేటటువంటి పురుషుడిగా, అందరి గురించి ప్రార్థించేటటువంటి ఒక చెల్లిగా నువ్వుండు. నా కుటుంబంలో ఎవరో ప్రార్థన చేయరండి, నా కుటుంబంలో ఎవరో చర్చికి రారండి, నా కుటుంబంలో ఎవరికీ దైవభక్తి లేదండి, అందుకే నేను వదిలేశానండి అంటాం కాదు. నువ్వు తప్పనిసరిగా నీ కుటుంబంలో ప్రతి ఒక్కరి గురించి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన బట్టి నీ కుటుంబాన్ని అంతా రక్షించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నోవాహు నీతిమంతుడిగా కనపడ్డాడు కాబట్టి నోవాహుతో పాటు ఎవరు రక్షింపబడ్డారు, వారి కుటుంబం అంతా రక్షింపబడింది. నోవాహు ఒక్కడే రక్షింపబడచ్చు కదా, అబ్రహాం ఒక్కడే దీవింపబడచ్చు కదా, అబ్రహాముతో పాటు వారి కుటుంబము దీవింపబడింది. అర్థమైందా ప్రియులారా? యాకోబుతో పాటు యాకోబు కుటుంబం అంతా దీవింపబడింది, 12 గోత్రాలు దీవింపబడినాయి. ఇస్సాకును బట్టి ఇస్సాకు కుటుంబం దీవింపబడింది. దావీదును బట్టి వారి బిడలందరూ దీవింపబడ్డారు. దావీదు వంశం నుంచి ఏసై వచ్చారు. అంటే నేను ఒక్కడనే నీతిగా ఉంటే ఏమైందండి, నేను ఒక్కదాన్నే ప్రార్థన చేస్తే ఏంటండి ఫలితము, నేను ఒక్కదాన్నే చర్చికి వెళ్తే ఏంటండి అని అనుకోవద్దు. నీ ప్రార్థనలు బట్టి నీ కుటుంబానికి రక్షణ, నీ యొక్క విజ్ఞాపనలు బట్టి నీ కుటుంబానికి రక్షణ, నీ యొక్క భక్తిని బట్టి నీ కుటుంబానికి రక్షణ. హల్లెలూయా. నిన్ను బట్టి నీ కుటుంబ సభ్యులు ఏదో ఒక రోజు మారుతారు, నిన్ను బట్టి నీ కుటుంబ సభ్యులు ఏదో ఒక రోజుకి ఆధ్యాత్మిక విలువలు తెలుసుకుంటారు, నిన్ను బట్టి నీ కుటుంబ సభ్యులు ఏదో ఒక రోజుకి వారు చేసిన తప్పేమిటో గ్రహిస్తారు. హల్లెలూయా. ఇక్కడ ఒకళ్ళు అడిగారంట, రాయ్యా మాతో పాటు అంటే వచ్చాడంట. అలాగే నీవు నీ కుటుంబంలో ఒక్కదానివి అయినా సరే నీ ప్రార్థన బట్టి నీ కుటుంబాన్ని అంతా కూడా దేవుడు మంచి స్థాయికి గొప్ప స్థాయికి తీసుకెళ్లే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. వచ్చినప్పుడు ఏం జరిగింది, వెళ్ళారు. దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వారు, అయ్యో నా ఏలినవాడా, ఇది ఎరువు తెచ్చినది మొరపెట్టెను గనుక. ఇప్పుడు సపోజ్ పిలవలేదు, ఎలీషా గారు రాలేదు, ఇప్పుడు గొడ్డలు పడిపోద్ది. ఇప్పుడు ఈ గొడ్డలు పడిపోయినప్పుడు ఏం జరిగి ఉండొచ్చు, శిష్యులే చెప్పుకుంటారు కదండి, పలానా పేరు పెట్టి దా కాలేబు కాలేబిట్రా, ఇదిగో చూసావా గొడ్డలు పడిపోయింది, పలానా తమ్ముడు ఇలా రా పడిపోయిందని శిష్యులే చెప్పుకుంటూ ఉండొచ్చు. అవును కదా, వాళ్ళే ఏదో ప్రయత్నం చేసి ఉండొచ్చు, లేకపోతే ఏ ప్రయత్నము చేయలేని పరిస్థితి అయితే తిరిగి నిరాశతో వెనక్కి వచ్చేయచ్చు. అక్కడ ఎలీషా గారు ఉన్నారు కాబట్టే అక్కడ ఏమంటున్నాడంటే, నా ఏలినవాడా, అది అద్దెకి తెచ్చుకున్నదయ్యా పడిపోయింది అని చెప్పగలుగుతున్నారు. నీవు ఎక్కడికి వెళ్ళినా నీవు ఒంటరిగా వెళ్ళొద్దు నా ప్రియ కుమార్తె, నీతో పాటు మీ అమ్మను, మీ నాన్నను, మీ అన్నను, మీ తమ్ముడ్ను, ఎవరో ఒకరిని తీసుకెళ్లే ప్రయత్నం చెయ్యి. నీవు చిన్న బిడ్డలుగా ఉన్న పరిస్థితి అయితే, నీవు యవనస్తుల స్థితిలో ఉంటే తప్పనిసరిగా నీవు ఒంటరిగా వెళ్ళే ప్రయత్నము చేయవద్దు. దాదాపు ఎవరో ఒకరిని, నీ కుటుంబ సభ్యుల్ని తీసుకెళ్లే ప్రయత్నం నువ్వు తప్పనిసరిగా చెయ్యి. చేసినప్పుడు అక్కడ ఏ సమస్య వచ్చినా మీ వాళ్ళు ఉన్నారు, నీకంటే ముందు వాళ్లే ఒక అడిగేసి ఆ సమస్యని నీకు తీరుస్తారు. కాబట్టి నా ప్రియ కుమారుడు కుమార్తె, మీరు యవ్వన స్థితిలో ఉన్నప్పుడు తప్పనిసరిగా మీతో పాటు మీ వాళ్ళు ఉండేలాగా చూసుకోమని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఇప్పుడు పడిపోయిందన్నప్పుడు తెచ్చినదని మొరపెట్టిన కనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడగగా వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలు తేలిన. కొమ్మ ఏయటం ఏంటి, నీళ్ళలోంచి గొడ్డలు తేలటం ఏంటండి, అది ఎట్లా అండి సాధ్యం? అసలు చెట్టు యొక్క కొమ్మ ఎలా ఉంటుంది, నీళ్ళలో వేస్తే అది తేలుద్దా మునిగిపోద్దా? ఇప్పుడు గొడ్డలు తేలటం ఏంటండి, గొడ్డలి అనేది ఇనుము, ఇనుము చాలా బరువైన పదార్థం. చెట్టు అనేది ఏంటిది, అనేది మామూలుది. ఇనుముకి ఎక్కువ బరువు ఉంటుందా, ఆ కొమ్మకి ఎక్కువ బరువు ఉంటుందా? అదేస్తే ఇది తేలటం ఏంటి అంటే కనుక విలువ లేని ఒక కొమ్మని వేస్తే విలువైనటువంటి గొడ్డలి తేలింది. ఇందులో మీకు ఒక ఆత్మీయ పాఠం ఉంది ప్రిల్లరా. అంటే అక్కడ ఎలీషా గారు దేవుని యొక్క సంబంధి కాబట్టి, ఆయన ఏమైనా చేయగలిగినటువంటి సమర్థుడు కాబట్టి, దేవుని యొక్క ఆత్మ ద్వారా, దేవుని యొక్క శక్తి ద్వారా ఏదైనా చేయగలిగిన వాడు కాబట్టి అక్కడ చేయగలిగారు ఆయన. నేను ఇక్కడ చెప్పేటటువంటి ఆత్మీయ పాఠం ఏంటంటే, విలువ లేని మన కోసము విలువ కలిగిన నా తండ్రి ఆయన రక్తాన్ని ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. హల్లెలూయా. మనందరం విలువ లేని వారమే. యోగ్యులం అనిపించుకోవడానికి మనలో ఏ మంచి ఏ నీతి లేదు.
మనం అందరం యొక్క పాపాలను బట్టి, ద్రోహాలను బట్టి, మోసాలను బట్టి చూస్తే మనందరినీ ఒక్కసారి కట్టగట్టి తీసుకెళ్ళి నరకంలో పడేసినా అది ఏమాత్రం తప్పు కానే కాదు, 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 ఏమాత్రం తప్పు కాదు. కానీ మనమందరము విలువైన రక్తముతో కొనబడిన వారము, కడగబడిన వారము. ఎప్పుడైతే మనం విలువైన రక్తములో కడగబడిన వారమయ్యామో, రక్షణ బాప్తిజం పొందుకొని నీళ్ళల్లో ముంచబడి మన పాత జీవితము, రోత జీవితము, అసహ్య జీవితము చచ్చిపోయి కొత్తగా ఎప్పుడైతే జన్మించామో, ఎప్పుడైతే మనము విలువైన రక్తముతో మనము కొనబడిన వారమయ్యామో, అప్పుడు మన విలువలేని జీవితాలకి యేసయ్య ఒక విలువైన జీవితాన్ని మనకి ఇచ్చాడు. హల్లెలూయా. చెట్టు మొద్దుకు విలువ లేదు, గొడ్డలికి విలువ ఉంది. మనకి విలువ లేదు, యేసయ్య కార్చిన రక్తానికి విలువ ఉంది, ఆయన పెట్టిన ప్రాణం త్యాగానికి విలువ ఉంది, ఆయన సిలువుకు ఎక్కిన విధానానికి విలువ ఉంది, ఆయన మన కోసము తిరిగి లేచినటువంటి అమూల్యమైనటువంటి ఆ యొక్క ఆరోహణమైన విధానానికి విలువ ఉంది. ఇవన్నీ చేసింది మొద్దుల్లాంటి మన కోసము, విలువలేని చెట్టు కొమ్మల్లాంటి మన కోసము, విలువలేనటువంటి విధానం కోసము విలువైనటువంటి యేసయ్య మన కోసము ఆ యొక్క రక్తాన్ని చిందించబట్టి, ప్రాణాన్ని పెట్టబట్టే విలువలేనటువంటి చెట్టు కొమ్మ ద్వారా విలువైన ఆ యొక్క గొడ్డలు ఎలాగ తేలబడిందో, అలాగే విలువలేనటువంటి మన కోసము ఆయన తన ప్రాణాన్ని అర్పించి మనల్ని నీతిమంతులుగా తీర్చి ఆయన రాజ్యానికి చేర్చుకున్నాడు. హల్లెలూయా. ఇట్టి వారముగా మనందరము కూడా రక్షణ భాగ్యాన్ని పొందుకొని విలువలేని మన జీవితాలకి విలువను పెంచుకొని ఆయన రాజ్యంలో వారసత్వం పొందుకోవాలని అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన. కృపాసక్తి సంపూర్ణమైన మా యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నాయన నీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. మహాగనుడ, మహోన్నతుడా నాయన, ఈ లోకంలో ఉన్నటువంటి విధానంలో ఇరుకులో ఉన్నటువంటి వారికి విశాలత అనేటటువంటి హృదయము కలిగి ఉండాలని తండ్రి. ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా, మన కుటుంబ సభ్యులకు మనం ఏం చేస్తున్నామో అన్న విషయము వారికి విశదముగా అర్థము కావాలని, ఏ విషయాన్ని బట్టి మనకు విలువ వచ్చిందో, ఏ విషయము ద్వారా, ఎలాంటి త్యాగము ద్వారా మనము ఒక మంచి ప్రదేశంలోనికి, నిత్య రాజ్యంలోనికి ఉండేటటువంటి అర్హత కలిగిన జీవితాలను మనము సంపాదించుకున్నాము, అట్టి అమూల్యమైన విషయాల ద్వారా మీరు మాతో, నాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. విలువలేని మా జీవితము విలువైన మీ రక్తము ద్వారా విలువగా మార్చబడిందని ప్రభువా ప్రతి ఒక్కరము గ్రహించి అలాంటి విలువైన రక్షణ ప్రభువా మేమందరము పొందుకొనులాగున తండ్రి సహాయం నన్ను గ్రహించి, ఇంకా మీకు ప్రభువా దూరంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ప్రభువా మీలోనికి చేర్చబడినట్లు నాయన సహాయం నన్ను గ్రహించమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.